సెంచరీలతో చితక్కొట్టిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ పాకిస్తాన్ ముందు గట్టి టార్గెట్ ఉంచారుగా. అయితే ఫస్ట్ హాఫ్ యొక్క హైలైట్స్ తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈరోజు జరుగుతున్న ఇండియా మరియు పాకిస్తాన్ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇగ్లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఆసియా కప్ సూపర్ ఫోర్లో భాగంగా ఆదివారం 147 పరుగుల భారత్ ఇన్నింగ్స్ దగ్గర వాయిదా పడిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ సోమవారం కొనసాగింది. ఆదివారం మ్యాచ్ వాయిదా పడిన సమయానికి 24.1 ఓవర్ల వద్ద 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు ఉండగా 50 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. పాకిస్తాన్ ముందు 357 పరుగులు భారీ లక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ 84 బంతుల్లో 100 పరుగులతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా వన్డే కెరీర్లో కోహ్లీ 47వ సెంచరీ నమోదు చేశాడు. కేఎల్ రాహుల్ కూడా 100 బంతుల్లో 100 పరుగులు చేసి సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరు 233 పరుగులు భారీ భాగస్వామ్య నెలకొల్పి టీమిండియాకు మంచి స్కోర్ అందించారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు వరుసగా 2 మ్యాచ్లోనూ శుభారంభం దక్కడం గమనార్హం. ఓపెనర్లు గిల్, రోహిత్, చక్రే సమన్వయంతో పాక్ బౌలర్ని ఎదుర్కొన్నారు. ఆరంభంలో రోహిత్ కాస్త అచ్చుదాడినా గిల్ మాత్రం ఫోర్లతోనే సమాధానమిచ్చాడు. సహిన్ వేసిన ఇన్నింగ్స్లో 3-5 ఓవర్లో 3 స్కోర్లు చెలరేగాడు. కానీ పేసర్ నసీమ్ మాత్రం పరుగులు కట్టడి చేస్తూ 3 ఓవర్లో 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక ఆత్మవిశ్వాసంతో కనిపించిన గిల్ వరుసగా 2 అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 10వ ఓవర్లో 2 ఫోర్లతో ట్రాక్ మీదకి వచ్చిన రోహిత్ ఆ తర్వాత కదం తొక్కాడు. స్పిన్నర్ సదబ్ ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు 1 ఫోర్తో 19 రన్స్ రాబట్టాడు. తన తర్వాత ఓవర్లోనూ 6 ఫోర్తో 50 పూర్తి చేశాడు. ఇద్దరు చక్కగా కుదురుకున్న వేళ వరుస ఓవర్లో పెవిలియన్ చేరడంతో 9 వికెట్లకు 121 పరుగులు శతక భాగస్వామ్యం ముగిసింది. రోహిత్ను సదాబ్ అవుట్ చేయగా గిల్ను సహిన్ దెబ్బతీశాడు. ఓపెనర్లో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ 121 పరుగులు చక్కటి భాగస్వామ్యం కూడా టీమిండియా అంత స్కోర్ సాధించడానికి కలిసి వచ్చింది. రోహిత్ శర్మ 49 బంతుల్లో 56 పరుగులు, శుభ్మన్ గిల్ 52 బంతుల్లో 58 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 94 బంతుల్లో 122, రాహుల్ 106 బంతుల్లో 111 పరుగులతో నాటౌట్గా నిలిచారు. పాక్ బౌలర్లు సహిన్ అఫ్రిది, సదాబ్ ఖాన్ 0 వికెట్ దక్కించుకున్నారు. వర్షం కారణంగా మ్యాచ్ కొంత ఆలస్యంగా మొదలైనప్పటికీ మిగిలిన భారత్ ఇన్నింగ్స్కు వరుణ్ అడ్డంగా సృష్టించకపోవడంతో అభిమానులు విరాట్ కోహ్లీ, రాహుల్ బ్యాటింగ్ను ఎంజాయ్ చేశారు. 357 పరుగుల లక్ష్యంతో పాకిస్తాన్ బ్యాటింగ్కు దిగనుంది. పాక్ బౌలర్లు కీలకమైన సహిన్ అఫ్రిదినే మిగిలిన బౌలర్ల కంటే ఎక్కువగా 10 ఓవర్లకు 79 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. సో ఫ్రెండ్స్, ఇది వాల్ట్ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.